పుట్టు పూర్వతరాలు మొత్తం కూడా తెలిసిన కుటుంబము భట్టి గారు. మరి వారి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన ఉండి కూడా అబద్ధాలు ఆడాలని మాట్లాడుతున్నారా, లేకపోతే వారికి ఇచ్చేటువంటి సూచనలు కానీ లేకపోతే ప్రెస్కు మాట్లాడే ముందు ఒక బాధ్యత ఏదైనా స్థానం నుండి మాట్లాడేటప్పుడు మరి ఇచ్చేటువంటి నోటు ఎవరైతే ఇస్తున్నారో, పిఏలా సెక్రటరీలా ఎవరు ఇస్తున్నారో సరిదిద్దుకోవాలని చెప్పదలుచుకున్నా నేను. ఎందుకంటే ఈ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2015, ఈ బిల్ మొత్తం కూడా ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి తీసి మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో మీకు అందరికీ కూడా సాఫ్ట్ కాపీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. దీంట్లో ఈ బిల్లు మరి ప్రవేశపెట్టినప్పుడు ఎందుకోసం ప్రవేశపెడతామని చెప్పి స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ఉంటాయి. నేను మీకు అందరికీ కూడా ఇది పంపిస్తున్నాను, మీరు చూడండి. దీంట్లో పారాగ్రాఫ్ 2లో చాలా ముఖ్యమైనది, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏందని చెప్పేటువంటి ముఖ్యమైన అంశం. టు కాంప్రిహెన్సివ్లీ అమెండ్ ద లా గవర్నింగ్ ది మినరల్ సెక్టర్స్ విత్ మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2011 వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 12/12/2011. ఆ రోజు ఎవరు ఈ దేశాన్ని పరిపాలించింది? కాంగ్రెస్ పార్టీ, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు. ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్స్ ప్రిసీడెడ్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద బిల్. ఇట్ వాజ్ దేర్ ఆఫ్టర్ ఇంటెన్సివ్లీ స్క్రూటినైజ్డ్ బై ద స్టాండింగ్ కమిటీ ఆన్ కోల్ అండ్ స్టీల్ హూ గేవ్ దేర్ రిపోర్ట్ ఆన్ May 2013. ద బిల్ కుడ్ నాట్ బి పాస్ బిఫోర్ ద రిజల్యూషన్ ఆఫ్ ద 15th లోక్సభ అండ్ కాన్సిక్వెంట్లీ ల్యాప్స్డ్. ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు పార్లమెంట్లో? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేసింది, బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు. 15 లోక్సభ కాల పరిమితి అయిపోయింది, ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పారాగ్రాఫ్ 5, ఇన్ వ్యూ ఆఫ్ ది అర్జెంట్ నీడ్ టు అడ్రస్ దీస్ ప్రాబ్లమ్స్ ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2015 వాస్ ప్రొమల్గేటెడ్ ఆన్ 12/12/2015. ద ప్రజెంట్ బిల్ ఈజ్ టు రీప్లేస్ దిస్ ఆర్డినెన్స్. దిస్ బిల్ ఈజ్ డిజైన్ టు పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ మెకానిజం ఫర్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన 6 మాసాలు లోపెట్టే ఈ బిల్లును ఆర్డినెన్స్ రూపంలో పట్ట తీసుకొచ్చి చట్టం చేసేసారు, పార్లమెంట్లో తీసుకురాలేదు. ఆర్డినెన్స్ రూపంలో బీజేపీ ప్రభుత్వము చట్టం చేసింది, తర్వాత బిల్ ఇంట్రడ్యూస్ చేసినారు, వాయిస్ ఓట్తోనే ఇది పాస్ అయిపోయింది. ఈ పాపం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చిడే ఆర్డినెన్స్ రూపంలో దీన్ని చట్టం చేసిండు. మొన్న కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చెప్పిండు, ఈ ఎన్నికల తర్వాత మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సింగరేణి అమ్ముతారు అని చెప్పిండు. ఒక గదే జరిగింది. ఇవాళ ఏం చెప్తున్నా నేను విక్రమార్క మన డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నా, ఇది చదివి చెప్పాలి మీరు, లేకపోతే టీఆర్ఎస్ ఎంపీల పైన 2015 నేను ఎంపీగా ఉన్నా, మీరు చేసినటువంటి ఆరోపణను విడ్రా చేసుకోమని చెప్పి కోరుతున్నా భట్టి గారు. మీకు సరైనటువంటి అధికారులు లేరు, మీకు సజెషన్ చేశారు, నిన్న కూడా కంపెనీల పేర్లు చెప్పారు, కరెక్ట్గా చెప్పాలి కదా, ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి గారు మీరు. ఈ చట్టం ఏం చెప్తుంది? అసలు దీని మీద స్టడీ చేయలేదు మీరు. సింగరేణి కంపెనీని కాపాడుకునేటువంటి ఆలోచన లేదు మీకు. సింగరేణి కంపెనీ దేశంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు, ఈ దేశంలో భూభాగంలో ఉన్నటువంటి బొగ్గు నిల్వలు 6% మన తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి చేతుల్లో ఉన్నాయి.
అయినప్పటికీ 8% బొగ్గు ఉత్పత్తి మనం చేస్తున్నాం. 6% బొగ్గు గనులు తెలంగాణలో ఉన్నప్పటికీ 8% తెలంగాణ భారతదేశ ఉత్పత్తి లోపల మనం చేస్తున్నాం. ఇప్పుడు 65 మిలియన్ టన్నులు మరి పోయిన సంవత్సరం ఉత్పత్తి చేసింది. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు నడుస్తున్న సంవత్సరానికి దానికి 68 మిలియన్ టన్నుల కింద మార్చాలని చెప్పి ఒక బృహత్తర ప్రణాళిక సింగరేణి కాల్స్ చేసింది. నిన్న ఏమంటాడు బట్టి గారు, సింగరేణి చంపడానికి ఆలోచిస్తుందని చెప్పినాం. ఇది లేదా సింగరేణి అధికారులు ఆ ఎండీని వాళ్ళందరినీ పిలిచి మాట్లాడండి. పరిపాలన అంటే జోక. పరిపాలన చేసేటోడు ఒక నిబద్ధతో చిత్తశుద్ధితోని ఆలోచన చేసి పరిపాలన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏది పడితే అది మాట్లాడుడే. బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు కలిసి బిల్లు పాస్ చేశారా? బిల్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్లో బిల్లు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆర్డినెన్స్ తీసుకొచ్చింది బీజేపీ పార్టీ. తర్వాత ఈ చట్టంలో ఏం చెప్తారు? సెక్షన్ 11A ఆక్షన్ బై కాంపిటేటివ్ బిడ్డింగ్ ఉన్నది. ఇదే చట్టంలో అలోకేషన్ చేసే అధికారం ఉంది 11A(3A). సెక్షన్ 17A(2A) రిజర్వేషన్ చేయొచ్చు. ఇంకో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కూడా ప్రభుత్వం లెటర్లు రాసినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి రాసినా కూడా సెక్షన్ 17A కింద కేసీఆర్ గారు లెటర్ రాసిర్రు. సెక్షన్ 17A కింద రిజర్వేషన్ చేయండి, సింగరేణి కాలరీస్ రిజర్వేషన్ చేయండి అని చెప్పి కేసీఆర్ గారు మోడీ గారికి లెటర్ రాసిర్రు. ఇదే చట్టంలో ఉన్నది, అవకాశం ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి గారిని వెంటనే పొమ్మని చెప్పండి. ఇలా కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు కలిసి పోండి. సెక్షన్ 17A కింద ఎందుకు ఇవ్వరు? మోడీ గారు ఎందుకు ఇవ్వరు? గుజరాత్లో ఇచ్చుకోలేదా? వేరే రాష్ట్రాలు ఇచ్చుకోలేదా? మినరల్ వెళ్తున్నాడు ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వలేదా? ఆక్షన్లు కంపల్సరీ అనేటువంటిది ఏం లేదు. దీని తక్క చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మరి కోల్బాక్స్ సత్తుపల్లి బ్లాక్ 3, సర్వన్పల్లి, కళ్యాణకని, తర్వాత పెనగడప, ఇవన్నీ కూడా మరి ఆ రోజు లాస్ట్ డేట్ చెప్తే కూడా మనం మేము పార్టిసిపేట్ చేయం, మాకు ఎలక్ట్రేట్ చేయాలని చెప్పి కూడా లేఖలు రాసినాం. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అదేవిధంగా భట్టి గారిని అడుగుతున్నా, మీరు వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి. సింగరేణి కాలరీస్కు కేసీఆర్ గారు రాసిన లేఖను పట్టుకొని పోండి. చాలా స్పష్టంగా రాసినాం మేము, మాకు రిజర్వ్ చేయండి ఈ కోల్ మైన్స్ అన్నీ, ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఆక్షన్ నుండి డిలీట్ చేసి ఇచ్చే అవకాశం ఉన్నది, చేయండి అని చెప్పి గట్టిగా చెప్పినాం మేము. నిన్న మీరు మాట్లాడింది, మేమందరం ఎంపీలం, 100 సార్లు తిరిగినాం ఒక్కొక్కరి దగ్గరికి, మంత్రుల దగ్గరికి. ఆ రోజు దీని మంత్రి తోమర్ గారు ఉండే, నరేంద్ర సింగ్ తోమర్ గారు ఉండే, వారి దగ్గర కూడా మేము వెళ్ళాం, కలిసినాం ఆ రోజు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న మీరు ఆనాటి ఎంపీలం మేము, మేము మద్దతు ఇచ్చినటువంటి మాటను మీరు ఉపసంహరించుకోండి. ఆ రోజు పార్లమెంటు ఆర్డినెన్స్ చేసి రీప్లేస్ చేసి వాయిస్ తోడుతో పాస్ చేసుకున్నది బీజేపీ పార్టీ. మేము నిరసనలు చెప్పినాం, మేము లేఖ రాసిచ్చినాం, దీన్ని మాకు ఈ బిల్లులో మాకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పి కూడా అడిగినాం మేము. తర్వాత ఈ పాపానికి మీరే పార్లమెంట్లో ఈ బిల్లు తీసుకొచ్చింది మీరే. కాబట్టి దయచేసి సింగరేణి కాలరీస్ బతికేయాలి. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నవాటిని కాపాడుకోవాలి, ఇంకా మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు తీసుకొని రావాలి. దాదాపు ఇంకా 100 సంవత్సరాల వరకు ఉన్నటువంటి నిల్వల్ని మరి తెలంగాణ కరెంటు ఉత్పత్తికి కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలకు కావచ్చు,
లేకపోతే రేపు పెద్ద పెద్ద భారీ పరిశ్రమలకి ఉపయోగపడేటువంటి ఈ సంపదను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు కేసీఆర్ గారు మన ఎన్నికల సందర్భంలో చెప్పిండ్రు, మేము అదానీ అంబానీలను ఎవరిని కూడా అడుగు పెట్టనీయలేదు తెలంగాణలో పట్ట ఈ బొగ్గు గనులపై కన్ను వేయకుండా చూసాము. రేపు మోడీ గారు రేవంత్ రెడ్డి గారు సింగరేణిని చంపేస్తారు అని చెప్పినట్టే అవుతున్నట్టున్నది. మళ్ళీ ఒకసారి ఈరోజు ఆక్షన్లను మీరు నిలుపుదలయ్యాలని చెప్పి కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాను. బీజేపీ మొత్తం 8 ఎంపీలు గెలిచి సింగరేణి చంపేయడానికి పుట్టలేదు మీరు, ఎంపీలుగా అయింది. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పరిశ్రమ సింగరేణి కాలరీస్. నేను ఈ సంఘానికి కూడా గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాను హనుమకొండ ఎంపీ ఉన్నప్పుడు. భూపాలపల్లిలో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ అవన్నీ కూడా అభివృద్ధి కోసం నాడు నేడు కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ మిత్రులతో విస్తృతంగా పర్యటన చేసి దీనిపైన సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వాళ్ళలో నేను ఒకనే. నేను ఒక 5 గౌరవ అధ్యక్షుడిగా పనిచేసిన సింగరేణి కాలరీస్లో ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి నాడు కూడా ఇవన్నీ కూడా మేము ఆనాడు ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ ఎండీల దగ్గరికి వెళ్దాము, లిఖితపూర్వమైనటువంటి లేఖలు వాళ్ళతో రాపించినాం కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం చెల్లి మరి స్పందన రానప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసేటప్పుడు కూడా వారి వెంబడి ఉండి ఆనాటి మంత్రులను కలిసేది, ప్రధానమంత్రికి కలిసినాము. కానీ వాళ్ళ ఎవరు కూడా మేము దాన్ని వాయిదా ఏపీయగలని తప్పితే కానీ దాన్ని పూర్తి స్థాయిలో ఎలకేషన్ చేపించలేకపోయినా మేము ఆ రోజు. కారణం ఏంటంటే మోడీ గారు మరి స్పందించలేదు, అందుకే మా నిరసనలు కూడా తెలియజేస్తాం. నేను ఇప్పుడు కూడా అడుగుతున్నాను, మరి కిషన్ రెడ్డి గారికి కోల్ అండ్ మైన్స్ మంత్రిత్వ శాఖ వచ్చింది, మీరు వెంటనే ఒక నోట్ ఫైలు ప్రపోజ్ చేసి క్యాబినెట్ ముందు తీసుకెళ్ళి సెక్షన్ 17A కింద దీన్ని రిజర్వ్ ఫర్ సింగరేణి కాలరీస్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను, కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు దీనిపై పట్టుబట్టి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీ గురువు చంద్రబాబు నాయుడుతో మాట్లాడతారా ఎవరితో మాట్లాడతారో తెలియదు, ఎందుకంటే మరి టాక్ అయితే బయట అట్లున్నది కాబట్టి మరి ఏం చేస్తారో మాకు తెలియదు. కానీ మరి ఆ NDAను ఒప్పించి ఈ సింగరేణి కాలరీస్ను ఎలొకేషన్ చేపేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.